హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభావం పెరుగుతున్న దృష్ట్యా ఉజ్బెకిస్తాన్ సరిహద్దులో దుషాన్బే రష్యా తన ప్రమాదకరమైన TU-22 M3 అణుబాంబర్ను మోహరించాలని నిర్ణయించింది. సూపర్సోనిక్ వేగంతో ఎగిరే 4 యూనిట్ల అణుబాంబులను రష్యా మరో దేశానికి పంపాలని ప్లాన్ చేయడం ఇదే తొలిసారి. ఇంతకుముందు రష్యా వైమానిక దళ విన్యాసాలలో అణు సామర్థ్యం గల TU-22 M3 బాంబర్లు కనిపించాయి. ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మోహరించిన ఈ 4 అణుబాంబర్లు సైనిక విన్యాసాల్లో పాల్గొంటాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బాంబర్లు రష్యాలోని సరాటోవ్ నగరం నుండి డ్రిల్ సైట్కు ఎగురుతాయని మరియు డ్రిల్ సమయంలో ఉజ్బెక్ వైమానిక దళానికి చెందిన MiG-29 ఫైటర్లతో కలిసి తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. మధ్య ఆసియాలో శాంతి స్థిరత్వానికి పెరుగుతున్న ముప్పుల దృష్ట్యా రష్యా, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ట్యాంకులు, పదాతి దళ పోరాట వాహనాలతో సహా అనేక సైనిక పరికరాలను మోహరించింది. రానున్న రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో రష్యా, తజికిస్తాన్ సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయని కూడా వార్తలొచ్చాయి. రష్యా తన సైనిక స్థావరాన్ని బలోపేతం చేయడానికి 17 పదాతి దళ పోరాట వాహనాలను తజికిస్తాన్కు మోహరించింది. BMP-2 ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికల్స్లోని మొదటి బ్యాచ్ ఒకరోజు ముందుగానే రష్యన్ ఎయిర్ఫోర్స్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ సహాయంతో దుషాన్బేకి డెలివరీ చేయబడింది. రష్యా ట్యాంకులు ఇప్పటికే ఆఫ్ఘన్ తజిక్ సరిహద్దు సమీపంలో ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం పొరుగును ఉన్న తజికిస్తాన్లోని సైనిక స్థావరం వద్ద ఉన్న రష్యన్ ట్యాంకులు ఆఫ్ఘన్ సరిహద్దుకు సమీపంలో 200 కిలోమీటర్లు గస్తీ తిరుగుతున్నాయని రష్యా సెంట్రల్ మిలిటరీ జిల్లాను ఉటంకిస్తూ రష్యా వార్తా సంస్థ టాస్ నివేదించింది. ఈ సమయంలో T-72 ట్యాంక్ సిబ్బంది కాన్వాయ్ను రక్షించడం మరియు శత్రువులను తిప్పికొట్టడం సాధన చేశారు. యుద్ద వాహనాలు సరిహద్దు వరకు చేరుకోగానే రష్యా ట్యాంకులు రక్షణ కల్పించాయని ఆ ప్రకటన పేర్కొంది. స్థావరం తజికిస్తాన్ విదేశీ గడ్డపై రష్యన్ సైన్యం యొక్క అతిపెద్ద సైనిక స్థావరం. రష్యన్ సైన్యం సిబ్బంది, ట్యాంకులు, ఫిరంగులు మరియు యుద్ధ విమానాలన్ని సమయాలలో ఇక్కడ ఉంచబడతాయి. విన్యాసాల సమయంలో వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో కొనసాగుతున్న అశాంతి కారణంగా రష్యా తన స్నేహపూర్వక దేశానికి సహాయం చేయడానికి సరిహద్దు వెంబడి మరిన్ని దళాలను మరియు ఆయుధాలను మోహరించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పబడింది. సోవియట్ యూనియన్ యొక్క TU-22M నుండి అభివృద్ధి చేయబడింది. ఇది సూపర్సోనిక్ వేగంతో 5100 కిలోమీటర్ల దూరం వరకు దాడి చేయగలదు. అణుదాడి చేయగల ఈ ఘోరమైన బాంబర్ గరిష్ట వేగం గంటకు 2300 కిలోమీటర్లు. 40 మీటర్ల పొడవు, 34 మీటర్ల వెడల్పు ఉన్న ఈ బాంబర్ టర్బోజెట్ ఇంజిన్ సహాయంతో ఎగురుతుంది. ఇటీవల TU-22 M3 యొక్క 2 నమూనాలు తయారు చేయబడ్డాయి. అవి ప్రస్తుతం విమాన పరీక్షలో ఉన్నాయి. అది ఫ్రెండ్స్, విన్నారుగా? ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను మీరు నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.